సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు సౌభాగ్యంతో ఉంటుందని గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు విమెన్స్ డే రోజు మహిళా జర్నలిస్టులకు ఒక హామీ ఇచ్చారు. చాలా రకాలైనటువంటి టెస్టులను ఓ రకంగా చెప్పాలంటే మాస్టర్ హెల్త్ చెకప్ అది అందరికీ ఫ్రీగా చేస్తాము అనేసి ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే 3వ తారీఖు నుంచి టెస్టులు కొనసాగుతున్నాయి. 9వ తారీఖు వరకు ఇవి ఉంటాయి. జనరల్గా ఇక్కడ చేస్తున్నటువంటి ఈ చెకప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట ఎక్కడన్నా నార్మల్ డయాగ్నోస్టిక్ సెంటరు లేదా చిన్న హాస్పిటల్స్ అట్లాంటి చోట చేయించుకోవాలంటేనే 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఇక పెద్ద సెంటర్కి వెళ్తే 40 నుంచి 50 వేలు అవ్వచ్చు. అలాంటిది అనేక వందల మంది మహిళా జర్నలిస్టులకు ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు. ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్లో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మంత్రి గారు ఈ రకంగా చేయటం చాలా హ్యాపీగా ఉందని అందరూ చెప్తున్నారు. జర్నలిస్టులు అందరూ కూడా అటు ఇంట బయట కూడా, ఎందుకంటే మహిళలు అంటే ఇంట్లో ఖచ్చితంగా పనిచేసుకోవాల్సిందే, సేమ్ టైం వృత్తికి కూడా న్యాయం చేయాలంటే బయట కూడా పనిచేయాల్సిందే, 24 గంటలు బిజీగా ఉంటారు. అలాంటి బిజీ లైఫ్లో తమ ఆరోగ్యాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో ఉండవు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందని చెప్పాలి. అనేక వందల మంది గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆపర్చునిటీని చాలా యూజ్ చేసుకుంటున్నారు. లోపలికి వెళ్దాం రండి, ఏమేమి టెస్టులు ఉన్నాయి, ఇక్కడికి వచ్చినటువంటి విమెన్ జర్నలిస్టులు ఎలా ఫీల్ అవుతున్నారు, అవన్నీ వాళ్ళ మాటల్లోనే విందాం రండి. ముందుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మన ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఐడి కార్డు లేదంటే ఐఎండ్పిఆర్కి సంబంధించిన లేదా వేరే జిల్లాకు సంబంధించినటువంటి అక్రిడేషన్ కార్డు ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ అక్రిడేషన్ లేని వాళ్ళకి, ఎందుకంటే అందరికీ అక్రిడేషన్ ఉండదు, అక్రిడేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా మన సంస్థ ఇచ్చినటువంటి ఏదైతే ఐడి కార్డు ఉంటుందో ఐడి కార్డుతోటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ జనరల్ హెల్త్ చెకప్ అవుతుంది, బీపీ, షుగర్ ఇలాంటివి, అలాగే ఏమేమి టెస్టులు చేయించుకోవాలనేది కూడా ఇక్కడ క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ రూమ్ దగ్గరికి వచ్చేసరికి మనకు కంప్లీట్గా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. దాంట్లో చాలా రకాల సిబిపి నుంచి అనేక రకాల టెస్టులు, ఎల్ఎఫ్టి ఇలా రకరకాలవి ఇక్కడ ఈసీజీ తీస్తున్నారు. ఈసీజీ తర్వాత ఇక్కడ చూడండి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అవుతుంది. అది 2 రకాలుగా, సోనోగ్రఫీ అంటారు అది, ప్లస్ అల్ట్రాసౌండ్ అంటే అబ్డామిన్, అలాగే బ్రెస్ట్కి, రెండింటికి కూడా చేస్తున్నారు. మొత్తంగా ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రూమ్స్ అన్నీ కంప్లీట్గా ఇప్పుడు మన మహిళా జర్నలిస్టుల కోసం వాళ్లకు మాస్టర్ హెల్త్ చెకప్ కోసం చేంజ్ చేశారు. ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ అంతా కూడాను మనం చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఎక్స్రే రూమ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత బ్రెస్ట్ ఎక్స్రే చేస్తున్నారు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏంటి అని తెలుసుకోవడానికి, ఎందుకంటే మాస్టర్ హెల్త్ చెకప్లో అది కూడా భాగం కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్రేని కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అయిన తర్వాత ఇంకొక వండర్ ఏంటంటే అందరూ కూడా ఫాస్టింగ్ వస్తారు కదా, ఫాస్టింగ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు చూడండి. చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ఉంది, నేను ఇప్పుడే తిన్నాను, చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ కూడా. ఇదిగో పోహ అంటాం కదా, చాలా టేస్టీ ఉంది అసలు నిజంగా పోహ. తర్వాత ఇడ్లీ, బొండాలు, ఏం బొండాలు, మైసూర్ బొండా, ఎస్, చట్నీ కావచ్చు, లేకపోతే నేను ఇప్పుడే తిన్నాను అందుకే చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది, చాలా హైజీనిక్గా కూడా ఉంది. ఎంతమంది వచ్చినా కూడా లేదనకుండా కాదనకుండా వాళ్ళు ఫుడ్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ, అవన్నీ చూడొచ్చు. వెరీ నైస్, టెస్ట్లు కూడా చాలా బాగా చేశారు, అన్నీ కూడా కంప్లీట్గా చేసుకున్నాను, జస్ట్ 1 మిగిలింది. ఇక్కడ చూడండి క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ఏర్పాటు చేశారు, అంటే మ్యామోగ్రఫీ చేస్తారు అనమాట ఆ బస్సులో. సరే ఇక్కడ చాలా మంది మహిళా జర్నలిస్టులు కూర్చుని ఉన్నారు చూడండి, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఏమండి ఐఎండ్పిఆర్ నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ టెస్టులు ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, బాగా జరుగుతున్నాయి అన్నీ కూడా, ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్క టెస్ట్ చాలా క్లీన్గా నీట్గా చేస్తున్నారు, చాలా బాగుంది అనిపించింది. చాలా టెస్టులు చేస్తున్నారు కదండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం ఎక్కడ చూసి ఉండము ఇలాంటి టెస్టులు, ఫస్ట్ టైం చూస్తున్నాం మనం జర్నలిస్టులుగా, సో ఎలా అనిపిస్తుంది? బయటకు వెళ్తే మనకు చాలా కాస్ట్ అవుతాయి ఇవి, మొత్తం టెస్టులు అన్నీ ఒకే చోట చేసుకోవడం హ్యాపీగా ఉంది, మాకు కొంచెం కన్వీనియంట్గా కూడా ఉంది ఇది. వేరే వాళ్ళతో పని లేకుండా అన్నీ ఒకే చోట అవుతున్నాయి, ఒక టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంది. ప్రముఖ యాంకర్ అందరికీ తెలుసు విజయారెడ్డి, మిర్రర్ టీవీ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు ఈరోజు అనుకోకుండా, ఒకసారి మాట్లాడదాం. విజయారెడ్డి చెప్పండి, ఇక్కడ రకరకాల టెస్టులు అవుతున్నాయి, ఏమనిపిస్తుంది చూస్తుంటే, ఎందుకంటే ఇంతకుముందు మనం జర్నలిస్టులుగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము బట్ ఎప్పుడు చూడలే ఇలా. కానీ చాలా యూజ్ఫుల్, విన్నప్పుడు ఏముందిలే అనుకున్నాము. అంటే మనము ఫినాన్షియల్ ఫ్యాక్టర్ కంటే కూడా ఒకరోజు అన్ని టెస్టులు ఒక చోట అనేది ఈరోజు తీసుకుంటే, అంటే చిన్న చిన్నవి మైన్యూట్గా డిటెక్ట్ అవుతుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అంటే ఎంత యూస్ఫుల్ ఇది మహిళలకు. అంటే ఉమెన్ జర్నలిస్టులు మనం బిజీలో ఉంటాము, మనం వెళ్ళము చేయించుకోము ఏముందిలే అనుకుంటారు. ముఖ్యంగా సరే బ్లడ్ టెస్ట్లు అయితే ఎక్కడైనా చేయించుకుంటామేమో, కానీ ఉమెన్కి సంబంధించి ఎక్కువగా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే యూట్రస్కు సంబంధించి, లేకపోతే ఇప్పుడు లివర్ ఫంక్షనింగ్ కావచ్చు, ముఖ్యంగా మమోగ్రామ్
చాలా ఏముందులే ఇవన్నీ మనకు వస్తాయి అనుకుంటున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా తెలుస్తుంది. అంటే నేను యాజ్ పర్గా ఫీల్ అయ్యాను, ఏముందులే అనుకున్నాను. బట్ చూసుకుంటే ఫినాన్షియల్గా పక్కన పెడితే కూడా, అంటే ఓకే ఖర్చు పరంగా కూడా కాస్ట్లీనే బయట మామోగ్రఫీ కావచ్చు ఇవన్నీ పాప్స్మియర్ టెస్ట్లు, బట్ టైం టేకింగ్ తీసుకొని అంటే ఏదో ఫ్రీగా చేస్తున్నారు గవర్నమెంట్ చెప్పింది ఐఎన్పిఆర్ చెప్పింది అనుకోకుండా, అంటే ఆ రోజు మనము ఫెసిలిటేషన్ రోజు అడగడము కేటీఆర్ గారు ఇమ్మీడియట్గా ఆ రోజు అనౌన్స్ చేయడం ఎప్పుడో ఉంటుందిలే అనుకున్నాం, కానీ ఇంత త్వరగా. బట్ ఇక్కడ వీళ్ళు కూడా టైం మీరు కూడా చేయించుకున్నారు కాబట్టి ఆ టైం టేకింగ్ కూడా ఏదో ఫ్రీ అంటే ఏదో మమ అనిపిస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో ఏదో గొప్పగా చెప్తున్నామని కాదు కానీ ఫీల్ అయ్యి చెప్తున్నాము. ఎక్కడ కూడా అంటే ప్రతి ఇంతమంది వస్తున్నారు డైలీ, కానీ ప్రతిదీ చాలా క్షుణ్ణంగా చాలా డెప్త్గా ఏదైనా మళ్ళీ డౌట్ వస్తే వాళ్ళు చెప్పడము, మీరు ఎంజిఎంకి ఫుల్గా వెళ్ళి దాన్ని రెఫర్ చేయడము, ఇవన్నీ చూస్తే మాత్రం నిజంగా ఇవి ఎవ్రీ ఇయర్ కూడా ఉండాలి ఉమెన్కి. ముఖ్యంగానైతే నిజంగా ఇటు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ముఖ్యంగా ఆ రోజు మనకి విమెన్స్ డే రోజు కేటీఆర్ గారు చెప్పారు కాబట్టి డెఫినెట్గా అయితే ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇంకా వీటితో పాటు మనం ఇంకా కొన్ని కూడా చూడొచ్చు, అవేంటంటే డెంటల్కి సంబంధించి అలాగే ఆప్తమాలజీకి సంబంధించి. నార్మల్గా ఇవన్నీ ఒక చోట తీసుకురావడం అనేది అంత ఈజీ థింగ్ కాదు, ఒకసారి అవి కూడా చూసొద్దాం రండి. నేను ఇందాక చెప్పాను కదా ఐస్కి సంబంధించినటువంటి టెస్టింగ్, అదే మామూలుగానే మన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న స్లోగన్ మనకు తెలుసు, తెలంగాణ కంటి వెలుగు పేరుతోటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇప్పటికే చేస్తుంది గవర్నమెంట్. అందులో భాగంగానే ఇప్పుడు మహిళా జర్నలిస్టుల కోసం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఒక క్యాంప్ని, ఇక్కడ కూడా ఇది ఫ్రీ చేస్తున్నటువంటి టెస్ట్లే. దీంతో పాటు ఇది డెంటల్ కూడా చేస్తున్నారు. సో నేను ఇందాకే చెప్పాను చాలా రకాలైనవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాను, అందులో భాగంగానే ఇది డెంటల్. ఇక్కడ డెంటల్ డాక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు స్క్రీనింగ్ కోసం. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పాప్స్మియర్ టెస్ట్. పాప్స్మియర్ టెస్ట్ అంటే జనరల్గా అందరూ హెసిటేట్ చేస్తారు, పెద్దగా వెళ్ళరు చేయించుకోవడానికి, బట్ ఇక్కడ పర్టికులర్గా విమెన్ జర్నలిస్టుల కోసం అది కూడా ఏర్పాటు చేశారు. ఇదైతే కంపల్సరీ అందరూ చేయించుకునే వెళుతున్నారు, చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్గా అందరూ భావించేటువంటి విషయం. కొంతమంది మహిళా జర్నలిస్టులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏమండి ఎలా అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడూ ఇలా మనం చూడలేదు? మేమైతే ఇంత లోపలికి వెళ్ళలేదండి, ఇప్పుడు పిలుస్తారు. ఓకే, బాగుంది. ఇది లేడీస్కి అయితే కంపల్సరీ ప్రతి మహిళ చేయించుకోవాల్సింది. కంపల్సరీ మీకు ఎలా అనిపిస్తుంది? అవును మేడం, మాకు కూడా అదే మేడం, కంపల్సరీ ఇట్లాంటివన్నీ చేస్తేనే బాగుంటుంది మేడం. డెసిషన్ మంచి తీసుకున్నారు, థ్యాంక్ యూ. నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా మినిస్టర్ కేటీఆర్ గారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏదో ఒక మాట ఇస్తారు, మాట ఇచ్చేసి ప్రభుత్వాలన్నీ మనకు తెలిసినవే, మాట ఇవ్వడము మర్చిపోవడము లేకపోతే దాన్ని డ్రాగ్ ఆన్ చేయడము పట్టించుకోకపోవడం ఇవన్నీ చూస్తుంటాం. బట్ విమెన్స్ డే రోజు ఆయన స్టేజ్ మీద మహిళా జర్నలిస్టులకి ఫెలిసిటేషన్ చేస్తూ మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. సో ఈ అవకాశాన్ని ఇంకెవరైనా జర్నలిస్టులు ఉంటే 9th వరకు ఈ క్యాంపు కొనసాగుతుంది కాబట్టి ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నా లేకున్నా కూడా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏముందులే అవన్నీ అనుకుంటారు, కానీ ప్రతి టెస్ట్ కూడా మైన్యూట్ లెవెల్కి వెళ్ళి చాలా క్షుణ్ణంగా చేస్తున్నారు. ఏదో ఇందాక ఒక జర్నలిస్ట్ చెప్పారు, మమ అనిపించట్లేదు, చాలా మనం మనీ పే చేసి హయ్యెస్ట్ మనీ పే చేసి ఎలా అయితే టెస్ట్ చేయించుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అసలు చెప్పాలంటే ఇంకా అంతకంటే బాగా చూస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇది హాస్పిటల్ లాగా మార్చారని ఇందాక అన్నాను కదా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, బట్ ఇక్కడ హాస్పిటాలిటీ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పాలి. ఈ సద్వినియోగాన్ని ఈ సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం మనదే.